ఆర్బికే ఛానల్ను వీక్షిస్తున్న అక్వారైతులు మరి ప్రేక్షకులకి అందరికీ నమస్కారములు. మనం ఈరోజు ఆర్బికే ఛానల్లో వర్షాకాలంలో ఆక్వారైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం చర్చించుకుంటున్నాం. ముఖ్యంగా వాళ్ళు ఈ ఏరేటర్స్ని అనేది సిద్ధంగా ఉంచుకోవాలి. ఏరేటర్స్ని కనుక సిద్ధంగా ఉంచుకున్నట్లయితే వాళ్ళు ఆక్సిజన్ కొరతను నివారించుకోవచ్చు. ఏరేటర్స్ కరెంటుతో నడుస్తాయి కాబట్టి మనం కరెంటును కూడా అందుబాటులో ఉంచుకోవాలి. సో వర్షాకాలంలో మనకు తుఫాను గాలి వీచడం వల్ల మనకి ఈ కరెంట్ అనేది కొరత ఏర్పడుతుంది. మరి కరెంట్ కొరత ఏర్పడినప్పుడు మనం ప్రత్యామ్నాయంగా ఏముంచుకోవాలి, ప్రత్యామ్నాయంగా మనం జనరేటర్స్ని వాడడం అనేది జరుగుతుంది. సో జనరేటర్స్ని అందుబాటులో ఉంచుకోవాలి. సో ఈ ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు మనం ఏం చేయాలి? ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు ఈ ఆక్సిజన్ కొరతను నివారించుకోవడానికి మనం ఈ ఆక్సిజన్ టాబ్లెట్స్ ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం పెరాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేవి చిన్న చిన్న గుళికలు అదేవిధంగా టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి. కాబట్టి వాటిని మనం వర్షం పడిన తర్వాత వాటిని చెరువులో కనుక చల్లినట్లయితే మనకి ఈ ఆక్సిజన్ కొరతను మనం నివారించుకోవడం అనేది జరుగుతుంది. సో అలాగే పడవల్ని కూడా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అదేవిధంగా మనకి పశువుల్ని కూడా అటు ఇటు తిప్పినట్లయితే మనకి ఈ ఆక్సిజన్ కొరత అనేది నివారించుకోవడం అనేది జరుగుతుంది. వర్షం పడిన తర్వాత మనకి ఇంకా ఉష్ణోగ్రత యొక్క లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అగ్రికల్చర్ లైమ్ అనేది మనకు దొరుకుతుంది. అదేవిధంగా ఉప్పు, అదేవిధంగా పొటాస్, ఈ మూడు కలిపి ఇచ్చినట్లయితే మనకి ఈ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. మనం సెల్నిటీని కూడా పెంచుకోవడానికి, అమ్మోనియా లాంటి విషయాలను తగ్గించుకోవడానికి మనం ఈ మినరల్స్ని అదేవిధంగా జియోలైట్ని మనం చెరువుకి అప్లై చేసినట్లయితే మనం ఈ అమ్మోనియా లాంటి విషయాలని మనం తగ్గించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ వర్షం పడిన తర్వాత ఈ అనేక రకాల రసాయనిక మందులను మనం వాడడం జరుగుతుంది. కానీ వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం వాడకూడదు, వాటిని తగ్గించుకోవాలి. ఈ యుక్క సంబంధించిన పౌడర్ని మనం ఈ ఆక్సిజన్ యొక్క గ్రాన్యూల్స్ని కలిపి చెరువులో కనుక మనం వాడినట్లయితే చెరువులో ఉన్నటువంటి విషవాయువులు వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. సో అప్పుడు చేపలు కానీ రొయ్యలు కానీ వాటి యొక్క పెరుగుదల చాలా బాగుంటుంది. వర్షం పడినప్పుడు వర్షం యొక్క నీళ్ళలో ఎక్కువ ఆమ్లాలు ఉంటాయి. సో ఆమ్లాలు ఉన్నప్పుడు పిహెచ్ చాలా వరకు తగ్గిపోతుంది. సో పిహెచ్ అనగా ఉదయజని యొక్క సూచిక. సో నీటి ఉదయజని సూచికను మనం పెంచుకోవాలి. మనం జియోలైటు సున్నము కలిపి ఇవ్వటం వలన మనకు ఉదయజని అదేవిధంగా నీటి యొక్క క్షారత్వం పెరిగి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అలాంటప్పుడు ఈ చేపలకు కానీ రొయ్యలకు కానీ ఎటువంటి పెరుగుదలకి ఎటువంటి ఆటంకం ఉండడం అనేది జరగదు. సో కాబట్టి మనం కో పౌడరు అదేవిధంగా మినరల్స్ కలిపి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో సెల్నిటీ రొయ్యల చెరువులలో ఖచ్చితంగా మనం 25 అలా ఉండేటట్టు కంపల్సరిగా చూసుకోవాలి. వర్షం పడినప్పుడు మనకి 0 నుండి 4 ఉంటుంది. కాబట్టి దాన్ని పెంచుకోవడానికి మనం ఖచ్చితంగా ఈ మినరల్స్ వాడడం అనేది జరుగుతుంది. మేత వాడకం, రసాయనాల వాడకం చాలా వరకు మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే రసాయనాలు వాడినప్పుడు అక్కడ కింద విష చెరువు యొక్క బాటంలో మనకు విషవాయువులు పేర్కొనడం అనేది జరుగుతుంది. సో మరి విషవాయువులు పేర్కొన్నప్పుడు రొయ్యలకు కానీ చేపలకు కానీ గ్రోత్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనం రసాయనాలను, కెమికల్స్ని వాడడం అనేది తగ్గించాలి. మేత కూడా సరిగా తినవు. మేత వాడకాన్ని కూడా మనం చాలా వరకు తగ్గించుకోవాలి. ఇంకా చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రోబయాటిక్స్. ప్రోబయాటిక్స్ని కనుక మనకి మూడు రకాలుగా, అంటే మనకి నీటి నాణ్యతను పెంచే ప్రోబయాటిక్స్ ఉంటాయి, సాయిల్ ప్రోబయాటిక్స్, అదేవిధంగా నేల యొక్క సారవంతం పెంచే ప్రోబయాటిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం వర్షం పడినప్పుడు కూడా ఈ నీటి ప్రోబయాటిక్స్ను, వాటర్ ప్రోబయాటిక్స్ని కనుక వాడినట్టయితే నీటి నాణ్యత పెరుగుతుంది. నీటి నాణ్యత అదేవిధంగా గట్ ప్రోబయాటిక్స్ కనుక వాడినట్లయితే రొయ్యల్లో కానీ చేపల్లో కానీ వాటి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా పెరుగుదల, వీటి వల్ల మెయిన్గా వ్యాధి నిరోధకత్వం ఏర్పడుతుంది. ఎలాంటి వ్యాధులు వచ్చినా వాటికి తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ వర్షం పడిన తర్వాత ఈ ప్రోబయాటిక్స్ వాడడం అనేది కూడా చాలా మంచిది. ఇక చివరిగా మనం కనుక చేసుకున్నట్లయితే నీటి యొక్క యాజమాన్య పద్ధతులను తప్పకుండా పాటించాలి. అన్ని యొక్క ప్రమాణాలు, పిహెచ్, ఆల్కలినిటీ, సెల్నిటీ, ఆక్సిజన్ యొక్క లెవెల్స్ అన్నీ సరిక్రమంలో ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా రైతులకు చెప్పదలుచుకున్న ఏమిటంటే వర్షాధార పరిస్థితుల్లో, తుఫాన్ పరిస్థితుల్లో మనం ఇప్పుడు చర్చించుకున్న విషయాలను కనుక అందరూ పాటించినట్లయితే అధిక దిగుబడి ఉంటుంది. ఈ యొక్క ఆర్బిక ఛానల్ను వీక్షించిన
అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నమస్కారం.